తెలంగాణలో ఎన్నికలు ముందే వచ్చేసాయి. ఎన్నికల కోలాహలం హడావిడి ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా చోట్ల తమ అభ్యర్థుల్ని ఖరారు చేసేసింది. నామినేషన్లు కూడా వేసేస్తున్నారు. మహాకూటమి బీజేపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేస్తున్నారు. అయితే ఇందులో ఎంతమంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ఎంతమంది నిజాయితీగా నిలబడేవాళ్ళు, ఎంతమంది ఏమాత్రం డబ్బులు పంచకుండా గెలిచేవాళ్ళు, ఎంతమంది ఏ ఏ నియోజకవర్గంలో ఎంతెంత ఖర్చులు చేస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత ధనవంతులు, అభ్యర్థులందరూ తమ ఆస్తిపాస్తులను సక్రమంగా సంపూర్ణంగా ప్రకటిస్తున్నారా, ప్రజల వీక్షణానికి సిద్ధంగా ఉంచుతున్నారా, ఈ ఎన్నికల్లో డబ్బులు లేని మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా పోటీలకు దిగుతున్నారా, అందరూ పెద్ద పార్టీలకు సంబంధించిన వారేనా, ఇండిపెండెంట్గా ఎక్కడైనా ఎవరైనా నిలబడుతున్నారా, గెలిచే అవకాశాలు ఉంటున్నాయా? ఈ నాయకులందరూ గెలిచిన తర్వాత ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి జంప్ చేయకుండా పూర్తి కాలం కొనసాగించేవారు ఎందరున్నారు, అందరూ ఉన్నారా? ప్రేక్షక మహాశయులారా, మీరందరూ మాస్ మీడియాకు స్పందించి రిప్లై చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల మాస్ మీడియా మరింత ముందుకు పోయి ప్రజలందరికీ కావలసిన పరిష్కారాలను చక్కగా సూచించగలదని భావిస్తూ మీరందరూ మాస్ మీడియాకు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదములతో మీ కులదీప్.